బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కొత్త రకమైన ఐస్ క్రీమ్ అమ్మకాలు చేపడుతున్నారు. హైదరాబాద్ లో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ లో ఏకంగా విస్కీని కలిపి అమ్మకాలు చేపడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. తాజాగా ఆ ఐస్ క్రీమ్లు సీజ్ చేశారు, ఆ షాప్ పై కూడా చర్యలు తీసుకోమంటూ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీమ్లు తయారవుతున్నాయి. 100 పైపర్స్ విస్కీని కలిపి ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నారు అక్కడ షాప్ నిర్వాహకులు. సుమారుగా 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్లను సీజ్ చేశారు అధికారులు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 లోని అరికో కేఫ్ లో ఐస్ క్రీమ్ పార్లర్లు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఐస్ క్రీమ్ పార్లర్లో విస్కీ ఐస్ క్రీమ్లుగా ఏకంగా ఫేస్బుక్లో సైతం ప్రమోషన్స్ యాడ్లు తెరమిరికి రావడంతో తాజాగా అధికారుల దృష్టిలో పడింది. అధికారులు నేరుగా అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ని సీజ్ చేశారు. కేజీ ఐస్ క్రీమ్లో 60 ml విస్కీని కలిపి అక్కడ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు. అయితే ఈ విస్కీ ఐస్ క్రీమ్కి సంబంధించినటువంటి సేల్స్పై ఫేస్బుక్లో యాడ్స్ ప్రమోషన్స్ కూడా ఈ యాజమాన్యం చేసింది. దీంతో అక్కడ అధికారుల దృష్టికి వెళ్ళింది. అయితే 1/2 కేజీ చొప్పున ఐస్ క్రీమ్ల అమ్మకాలు చేపడుతున్నారు. 23 1/2 కేజీ ఐస్ క్రీమ్లను గుర్తించారు అధికారులు. సో గతంలో ఇటువంటి ఐస్ క్రీమ్లకు సంబంధించి కొన్ని ఫేస్బుక్లో కూడా యాడ్స్ చూసాం. తాజాగా అధికారులు సీజ్ చేయడంతో ఇవన్నీ కూడా పర్మిషన్ లేకుండానే, అంటే బేసిక్గా విస్కీ ఐస్ క్రీమ్లు ఎక్కడ కూడా ఉండవు, కానీ సోషల్ మీడియా రావడంతో మేబీ ఉండి ఉంటాయేమో అని చాలామంది ఆశ్చర్యం గురిచేశారు. కానీ తాజాగా వీటి కూడా పర్మిషన్స్ కానీ అటువంటి పరిస్థితి ఏవి కూడా ఉండదనంటూ అధికారులు గుర్తించారు కాబట్టి వెళ్ళి రైజ్ చేశారు. అయితే ఈ పూర్తి అరికో కేఫ్ అంతా కూడా శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ విస్కీ ఐస్ క్రీమ్లు తయారీ కొనసాగుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. సో ఒక్కొక్కటి 1/2 కేజీతో కూడినటువంటి బాక్సులో నింపి వాటిని అమ్మకాలు చేపడుతున్నారు. కేజీ ఐస్ క్రీమ్కి 60 ml 100 పైపర్స్ విస్కీని కలిపి ఐస్ క్రీమ్లు తయారు చేసి వాటన్నింటి కూడా 1/2 కేజీ బాక్సుల్లో స్టోర్ చేసి 1/2 కేజీల చొప్పున అమ్ముతున్నారట. ప్రస్తుతం అధికారులు 11.5 కేజీల ఐస్ క్రీమ్ని సీజ్ చేశారు. మొత్తం 23 బాక్సుల్లో ఈ ఐస్ క్రీమ్లు మొత్తం కూడా స్టోర్ చేసి అమ్మకానికి రెడీగా పెట్టినట్టు తెలుస్తోంది. సో గతంలో ఎవరైనా స్వీకరించారా, గతంలో ఇక్కడ ఏమైనా కొనుగోలు చేశారా, వారి పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆల్కహాల్. సో తెలియని వారు ఎవరైనా అక్కడ కొనుగోలు చేశారా, లేదంటే తెలిసే కొనుగోలు చేశారా, అసలు ఎన్ని రోజులుగా సాగుతుంది వ్యవహారం మొత్తం కూడా, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. ఎస్ దేవిక, ఓ టు యూ. అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నామో, అంటే ఇప్పుడు మీడియా వాళ్ళు వస్తున్నారు లేకపోతే ఎవరైనా అధికారులు వచ్చి మమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడుగుతారేమో అన్న భయంతో కొంతమంది అక్కడ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సర్వ్ చేసే వాళ్ళు కానీ వీళ్ళు ఎవరు కూడా ఎవరు లేరు అని చెప్పి ఇందాక మనం అనుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒక రూమ్లో కూడా ఉన్నారు అన్నట్టు కూడా మనకి తెలియడం జరిగింది. ఇక్కడ మనం లోపల చూడొచ్చు, ప్రస్తుతానికైతే ఏదైతే ఫుడ్కి సంబంధించినది కానివ్వండి లేకపోతే ఆర్డర్కి సంబంధించిన అంతా కూడా ఈ రూమ్లోనే స్టాక్ ఉంది. ప్రస్తుతానికి ఇందాక మనం లోపలికి రాగానే ఎవరైతే అక్కడ ఈ ఐస్ క్రీమ్ దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు ఒక్కసారిగా ఈ రూమ్లోకి వచ్చేయడం అయితే జరిగింది. అంటే ఒకవైపు అంటే ఏ అధికారులు ఏం అడుగుతారో ఏమో అన్న భయంతో అయితే లోపలికి రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు డోనర్స్ అన్నీ కూడా ఒకవైపు నువ్వులు కానివ్వండి, ఇలా డిఫరెంట్ డోనర్స్ డొనేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఒకవైపు మనకు ఫ్రిడ్జ్లో కనిపిస్తున్నాయి, ఇలా లోపల స్టాక్ అంతా కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ అంటే ప్రస్తుతానికి ఇక్కడ సేల్ చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఏ అధికారులు వచ్చి ఏమడుగుతారా లేకపోతే ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చి ఏమన్నా అడుగుతారా అనే భయంతో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రిడ్జ్లో కూడా ఎన్నో రకాల డొనట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతానికి అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టడం జరిగింది. ఒకవైపు కింద మొత్తం కూడా ఏవైతే ఇవి ఉన్నాయో వీటి ఫుడ్కి సంబంధించినవి కానివ్వండి ఇవన్నీ కూడా లోపల ఇలా పెట్టేసి ఈ ఐస్లో గట్టిగా ఇప్పుడు మనం చూస్తున్నాం గట్టిగా ఫీజ్ అయిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే కనుక ఇక్కడ ఎవరు లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చుట్టూ చూసుకుంటున్నాం ఫ్రిడ్జ్లో మాత్రం స్టాక్ అయితే అధికంగానే ఉందని చెప్పచ్చు. ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ఇంత ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు అంటే మనం చూస్తున్నాం ఈ ఏదైతే ఇప్పుడు హరికే కేఫ్ ఉందో దానికి సంబంధించి లోపల వచ్చామో ఇక్కడ ఈ ఇది ఏదైతే ఉందో ఇప్పుడు లోపల ఈ స్టాక్కి సంబంధించి అంటే ఫుడ్ సెక్షన్కి సంబంధించి వచ్చే అయితే మనం లోపలికి రావడం జరిగింది. కానీ ఎక్కడికక్కడ హెల్దీగా అంటే పరిశుభ్రంగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా మరి వీళ్ళు ఎందుకనే ఐస్ క్రీమ్లో ఇలా విస్కీ కలిపి ఇలా అమ్ముతున్నారు అనేవి మాత్రం బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇంత
అంటే ప్రస్తుతానికి కొన్ని హోటల్స్ లో కానివ్వండి, కేఫ్ లో కానివ్వండి, మొత్తం కూడా అపరిశుభ్రంగా ఉన్న ప్లేసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ పరిశుభ్రంగా ఉన్నప్పటికీ కూడా మరి వీళ్ళు ఎందుకని ఐస్ క్రీమ్ లో మాత్రం ఈ విధంగా చేశారు అనే ప్రశ్న అయితే ప్రస్తుతానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నది ఐస్ క్రీమ్. అయితే ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఏదైతే హరికో కేఫ్ ఉందో ఈ కేఫ్ ఒకప్పుడు బాగా ఫేమస్ అయినప్పటికీ చుట్టుపక్కల మొత్తం కూడా హై క్లాస్ పీపుల్స్ అనేవాళ్ళు నివసిస్తూ ఉంటారు. సో ఇక్కడికి ఎక్కువగా రావడంతో ఈ కేఫ్ బాగా ఫేమస్ అని చెప్పచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ కేఫ్ కి సంబంధించి ఈ లోపల ఈ కేఫ్ లో ఏదైతే ఉందో ఈ ఐస్ క్రీమ్ బాగా ఫేమస్ అని చెప్పినప్పటికీ కూడా ఈ ఏదైతే ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ ఇక్కడ అమ్ముతున్నారో బాగా ఫేమస్ అని ఇప్పుడు మనం చెప్తున్న ఐస్ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో విస్కీ కలుపుతున్నారు అని చెప్పి అధికారులకు ఫిర్యాదు అనటంతో వాళ్ళు వెంటనే ఎవరైతే ఇప్పుడు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్సెస్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఫిర్యాదు అందటంతో వాళ్ళు వెంటనే వచ్చి తనిఖీలు చేయగా ఏదైతే ఇప్పుడు రోడ్ నెంబర్ 1 లో ఏదైతే హరికే కేఫ్ ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా మనకి బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పొద్దున అవ్వటంతో ఇక్కడ ఎవరు కూడా కస్టమర్స్ లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఇదంతా కూడా ఈ తనిఖీలు అంతా కూడా నిన్న జరిగింది. అది ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ఇప్పుడు మనం చూడొచ్చు ఏవైతే ఇప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఈ ఐస్ క్రీమ్లోనే విస్కీ కలిపి అందు కూడా ఏదైతే ఇప్పుడు మనం చూపిస్తున్నామో ఈ ఐస్ క్రీమ్లో దాదాపుగా ఏవైతే ఇప్పుడు కేజీ ఐస్ క్రీమ్కి దాదాపుగా 60 ml విస్కీని కలుపుతున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు తనిఖీ చేశారో ఎన్ఫోర్సెస్ అలాగే ఎక్సైజ్ అధికారులు ఎవరైతే తనిఖీ చేశారో వాళ్ళకి దాదాపుగా 11.5 kg విస్కీ ఐస్ క్రీమ్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఏవైతే ఇప్పుడు కోన్స్ ఉన్నాయి, ఇక్కడ మనం ఏవైతే ఈ కోన్స్ ఉన్నాయో ఈ కోన్లో వాళ్ళకి నచ్చిన ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్ అయితే వాళ్ళు తీసుకొని అంటే వీళ్ళు ముందుగానే మళ్ళీ దాంట్లో వైన్ కలుపుతున్నారా లేకపోతే ఎవరైతే ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ ఇచ్చిన తర్వాత వైన్ కలుపుతున్నారా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు దాదాపు 12 flavors అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఎక్కడైనా సరే ఐస్ క్రీమ్ రేట్లు నార్మల్గానే ఉంటూ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఈ ఏదైతే విస్కీ కలుపుతారో ఆ విస్కీ కలిపిన తర్వాత దీని రేటు ఎక్కువగానే చార్జ్ చేస్తున్నారా అనేది కూడా అధికారులకు ఫిర్యాదు అందింది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు ఒకవైపు మొత్తం కూడా ఐస్ క్రీమ్కి సంబంధించిన ఒక సెక్షన్ అంతా కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఒకవైపు చూసుకుంటే కేక్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న కప్ కేక్స్ వీటికి సంబంధించి ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఇప్పుడు ఈ కేఫ్ ఉందో ఈ కేఫ్ ఇంకొక బ్రాంచ్ కూడా రోడ్ నెంబర్ 5 లో అయితే ఉంది, అక్కడ కూడా తనిఖీలు చేశారు అంటూ కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ ఉన్నాయో ఈ ఐస్ క్రీమ్లో ఏదైతే ఇప్పుడు విస్కీ కలిపి అమ్ముతున్నారో దాని రేట్ అధికంగా చార్జ్ చేస్తున్నారని చెప్పి కూడా ఎన్ఫోర్సెస్ ఎక్సైజ్ ఆఫీసర్స్కి అయితే ఫిర్యాదు అందడం జరిగింది. ప్రస్తుతానికి దీన్ని నడిపిస్తున్న ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వారి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. శరత్ చంద్ర రెడ్డి ఎవరైతే ఇప్పుడు ఈ ఓనర్ ఉన్నారో చంద్రారెడ్డి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పాలి. దీని మీద ఎక్కువగా నిఘా పెట్టారనే చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఎక్కువగా హోటల్స్ మీద వీటి మీద తనిఖీలు చేస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ పరిశుభ్రంగా లేని ఏరియాస్లో కుక్ చేస్తున్నట్టుగా లేకపోతే ఎక్స్పైర్ అయిపోయిన డేట్స్తో ఎక్కువగా అమ్ముతున్నట్టు కూడా అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇదే తనిఖీల్లో భాగంగా ఇదేదైతే హెరికో కేఫ్ ఉందో ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయగా ఇక్కడ మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్లో విస్కీ కలిపి అమ్ముతున్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఎప్పుడొచ్చారో అధికారులు ఏంటని కూడా తెలుసుకుందాం. మేడం ఎప్పుడొచ్చారండి అధికారులు? నాకు తెలియదు. లేదు మ్యామ్, నాకైతే తెలియదు. నా డ్యూటీ టైమింగ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ ఎక్కువగా సేల్ అయ్యేది అయితే ఐస్ క్రీమ్. ఎందుకు అంత ఫేమస్? ఐ బట్ అంత ఐడియా లేదు మ్యామ్ నాకు. అంటే మామూలుగా ఐస్ క్రీమ్ లో విస్కీ కలుపుతున్నారు అని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా, కొన్ని తిన్నారా ఎప్పుడైనా? నో 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 నో. ఓన్లీ మీరు ఇక్కడ ఓన్లీ సబ్వే, యా సబ్వే కౌంటర్ దగ్గరే ఉంటాను మేము అంతా. ఇక్కడ కస్టమర్స్ ఏ విధంగా వస్తుంది? యాక్చువల్లీ అయితే చాలా విధంగా సబ్వేకి వస్తుంటారు మ్యామ్, అట్లానే కెఫేకి కూడా పోవడం అంటూ జరుగుతుంది. అంతే తప్ప ఏ రోజు కూడా ఏ అధికారులు లేదు మ్యామ్, ఏ అధికారులు రాలేదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ లో విస్కీ కలుపుతున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు, మరి దాని గురించి అంతా ఐడియా అయితే లేదు మ్యామ్ మాకు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు కౌంటర్లో ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాత్రం చెప్తుంది ఏంటంటే మాకు అంతగా తెలీదు, ఇప్పుడు అయితే ఏ అధికారులు కూడా ఇక్కడికి రాలేదని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం మేము ఇలా తనిఖీలు చేసాం, తనిఖీలో భాగంగానే ఏదైతే ఐస్ క్రీమ్ ఉందో అంటే 12 రకాల ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో దాదాపు 100 ml పైగా అంటే 60 నుంచి 100 ml విస్కీ కలుపుతున్నారు అని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఎక్కువగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దీని మీద నిఘా పెట్టడం జరిగింది. ఇంకా మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ కెమెరామ్యాన్ శివతో రిపోర్ట్ దేవిక హైదరాబాద్.
getting very nervous.